సురేష్, ఇప్పుడు మా 9 గంటల తర్వాత మీకు లంబాడా భాషలో మార్నింగ్ న్యూస్ అందిస్తాడు. సో చాలామంది వ్యూవర్స్ కూడా ఎస్, మా భాషకు ఒక చిన్న గుర్తింపు దొరికినట్టు అయింది, మా భాషలో వార్తలు చెప్పడం నిజంగా మాకు సంతోషంగా ఉందన్న మాట చెప్తా ఉన్నారు. దాన్ని ఇంకా ప్రతి తాండాలోని ఇంటి దాకా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. సో ఎందుకంటే లిపి లేకపోవచ్చు, ఇప్పుడిప్పుడు లిపి కూడా తయారైంది, కాకపోతే అది ఆచరణలోకి రాలేదు. కానీ మన మధ్య మనం బతుకుతున్న మనుషులకు మన అక్షర జ్ఞానం పోకపోవడము, మన పాలిటిక్స్ చేరకపోవడము ఇది దుర్మార్గం అనే ఆ విధంగా మనం తీసుకురావడం జరిగింది. సో కాసేపట్లో సురేష్ అందిస్తాం.